हैदराबाद दारुणं जरिगिंदी ओ अम्माई तनपै 139 मंदी रेप चेसारनी पंचागुट्ट पीएसलो फिर्यादु चेसिंदी अयिते पोलीसुलु सरिग्गा पट्टिंचुकोवडं लेदनि आरोपिंचिंदी आ युवती तर्वात केसुनु सीसीएस कु बदिली चेसारु दादापु 40 पेजील एफआईआर नु फाइल चेसारु మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు ఆర్కే ఏం జరిగింది ఏదైతే 139 మంది తనపై అత్యాచారం చేశారు దాదాపుగా గత 11 ఏళ్లుగా కూడా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ఒక మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు దాదాపుగా 3 రోజులుగా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో 139 మంది పేర్లను యాడ్ చేయడం జరిగింది ఇందులో రాజకీయ నాయకులతో పాటు కొంతమంది ప్రముఖులు ఉన్నారు అలాగే కొంతమంది ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు వీళ్ళందరికి సంబంధించి కొంతమందికి ఇప్పటికే పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి డీటెయల్స్ కూడా తీసుకున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కేసును सीसीएस की बदली चेस्तू कूडा पोलीस शाखा जरिगिंदी अयिते दीनिकि संबंधिंचि मोदट सीबीसीआईडी की इव्वाला लेकपोते सीसीएस की इव्वाला अनि तर्जन भर्जन पड़िनप्पटिकी कूडा पूर्तिगा ई केसुनंतटिनि कूडा सीसीएस की ट्रांस्फर चेयडं जरिगिंदी अयिते निन्न भरोसा केंद्रंलो महिळ एवरैते बाधितुरालु उन्नारो बाधितुरालकि पूर्तिगा परीक्षलु निर्वहिंचिन तर्वात ఆమెని ఆమెకి సంబంధించిన విచారణ ఏదైతే అక్కడే చేయడం జరిగింది ఆ తర్వాత ఆమెకి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులకు ఈ కేసు ఒక సవాల్గా మారిందని చెప్పాలి ఎందుకంటే ఆమె చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 11 ఏళ్లుగా ఆమె కొన్ని ఆమె దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు కేవలం కొన్ని హోటల్స్ పేర్లు మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి ఆ హోటల్స్ ప్రస్తుతం చాలా వరకు కూడా లేవు ఎందుకంటే 11 ఏళ్ల కాలక్రమంలో హైదరాబాద్లో చాలా వరకు కూడా మార్పులు జరిగాయి కాబట్టి వీటిని ఛేదించడం అనేది సీసీఎస్ పోలీసులకు ఒక సవాల్ లాంటిది అని చెప్పాలి నల్గొండ జిల్లా పుట్టింటికి వచ్చిన సమయంలో అంటే భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె నల్గొండకు వెళ్ళడం జరిగింది పుట్టింటికి ఆ తర్వాత అక్కడ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిచయాలే తన జీవితాన్ని మార్చేసాయి హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత 11 ఏళ్లుగా కూడా తన మీద అత్యాచారం చేస్తున్నారు అయితే ఫిర్యాదు చేద్దాం అనుకున్న సమయంలో పోలీసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తన మీద అత్యాచారం చేసిన వాళ్ళు చంపేస్తామంటూ కూడా బెదిరించడం జరిగింది దాంతోనే తను ఎలాంటి మాట కూడా బయటికి చెప్పలేకపోయాను పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానంటూ చెప్పడం జరిగింది కేవలం తన ఒక్కదాని మీదే కాదు నాలాంటి బాధితురాలు ఎంతో మంది మీద కూడా వాళ్ళు అత్యాచారం చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం అయితే వాళ్ళందరిపైన కూడా అంటే ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కాబట్టి 376 సెక్షన్తో పాటు నిర్భయ అలాగే 506 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఇప్పటికైతే నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది స్వర్ణ ఎస్ థ్యాంక్ యూ ఆర్కే